సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే రంగారు నమస్తే ఏదైనా మంచి స్టోరీ చెప్తారండి సీరియల్ లాగా చేద్దామా పూర్వం ఒక రాజానికి రాజుగారు రాణిగారు ఉండేవారట పాపం వాళ్ళకి పిల్లలు లేరు ముద్దుగా ఒక ఆడ గుర్ర పిల్లని పెంచుకున్నారు దానికి పిల్లలు పుట్ల అక్కడి నుంచి ఒక కుక్కని పెంచారు కుక్కకి పిల్లల పుట్ల ఆడ కుక్క అంటే ఓ సంవత్సరం తిరిగేశారు కదా అది అటు ఇటు తిరిగి పిల్లలుగానే వస్తుంది అది తిరిగేది కానీ దాని పిల్లలు పుట్టేవి కాదు ఉచిత కన్సల్టేషన్ ఉచిత సౌండ్స్ స్కాన్ ఫర్టీ సంతోషం కుక్కకి పిల్లల పుట్ల గుర్రానికి పిల్లల పుట్ల రాజుగారికి రాణి గారికి కూడా పిల్లలు లేరు ఆ కాలం ఏంటంటే రాజ కుటుంబమే రాజులుగా ఉండాలి ఆయనకి కజిన్స్ కూడా లేరు ముందు ఫస్ట్ కజిన్స్ అందరికీ ఎవరి రాజ్యాలు వాళ్ళకు ఉన్నాయి కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ఏం చెప్పారంటే వాళ్ళ కజిన్స్లో ఎవరి పిల్లనైనా తెచ్చుకొని పెంచుకోండి మరి మీకు సంతానం కలుగుతుంది అంటే తెచ్చుకొని పెంచుకున్న కుక్కని గుర్రాన్ని వీడి వీడి పొట్టలేదు మళ్ళీ వాణి తెస్తే వాడికి ఏమవుతుందో అందుకని అట్లా తేలేదట సరే ఏం చేశారు కొంచెం రోజులు గడుస్తూ ఉన్నాయి కడుస్తూ బాగా ఆలోచించి ఆలోచించి రాజుగారు పెద్ద చాటింపేశారు మాకు మా గుర్రానికి మా కుక్కకి పిల్లలు పుట్టించేలాగా ఎవరైనా ఏదైనా మాయమో మంత్రమో యజ్ఞమో హోమమో తెపమో తపమో మహత్తర మూలికలు ఏమైనా ఇచ్చేటట్టయితే వాళ్ళు కోరింది ఇస్తాము వాళ్ళతో పాటు గుర్రానికి కుక్కకి కూడా మరి వాటికి కూడా సంతాన సాఫల్యం లేకపోతే ఒక జీవి వృధా కదా జయా ఓకే ఆడజీవితం వృధా కదా వాటికి సంతానం ఉండాలి సరేయా వారా వీరా వచ్చారు మందన్నారు మంత్రం అన్నారు మాకన్నారు ఏమీ కాలేదు ఇలా కొన్ని కా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఒక సన్యాసి వచ్చాడు సన్యాసి వస్తే ఆ సన్యాసి రాజుగారి దగ్గరికి అంతకుముందు వచ్చిన వాళ్ళందరూ ఏవో అవి ఇవి చేయించారు ఏమీ ఫలించలేదు వీలకి ఒక విసుగు పుట్టింది రాజుగారిని సంతోష పెట్టాడు తన మాటలతో సంతోష పెట్టి నేమన్నాడు ఏది కోరితే అది ఇస్తామన్నారు కదా అంటే ఇస్తామన్నారు సరే అని చెప్పి తొమ్మిది మాత్రలు ఇచ్చాడు తొమ్మిది మాత్రలు ఇచ్చి మీ రాణిగారికి ఒక మూడు మాత్రలు కుక్కొక మూడు గుర్రానికి ఒక మూడు వేయించేసే రోజుకొకటి చొప్పున మూడు నెలలు తిరిగేసరికి రాణిగారికి ఒక కొడుకు గుర్రానికి ఒక పిల్ల ఒక పిల్ల పుడతాయి ఆ రెండింటికి ఆడపిల్లలు ఇవికి మగపిల్ల ఏదో ఒక పిల్ల ఆ అంటే ఆడపిల్ల కదా అంటే గుర్ర పిల్లని ఆడపిల్ల మగపిల్ల ఏదో ఒక పిల్ల కుమారుడు కలుగుతాడు నెల తిరిగాక మళ్ళీ రాణి గారికి ఒక కొడుకు పిల్ల గుర్రానికి ఒక పిల్ల పుడతాయి విని వాళ్ళు విచిత్రంగా చూస్తారు ఏమిటి ఏం చెప్తున్నాడు ఇదని నీకు మార్క్ మూడో నెలలో మళ్ళీ రాణి గారికి ఒక కుమారుడు గుర్రానికి ఒక పిల్ల కుక్క పిల్ల పుడతాయి నెల నెల ఒక గ్యాప్తో ఒక వన్ నెల నెల గ్యాప్తో నీకు ముగ్గురు కుమారులు గుర్రానికి మూడు పిల్లలు కుక్కకి మూడు పిల్లలు పుడతాయి నేను ఎప్పుడు వచ్చినా ఓ పిల్లని ఓ గుర్ర పిల్లని ఒక్కొక్క పిల్లని నాకు చేయాలి అంతే ఒక్కసారి వస్తాడా ఎప్పుడు వచ్చిన ఇచ్చేస్తానే ఉండాలి ఎప్పుడో వస్తా నేను వచ్చినప్పుడు వచ్చిస్తాడా నేను ఎప్పుడొస్తే అప్పుడు ఒక పిల్లాడిని ఇవ్వాలి నాకు పిల్లాడితో పాటు ఒక కుక్క ఓ గుర్రం కూడా రైట్ నా వల్ల కలిగిన సంతానం నేను ఇచ్చిన మందు వల్ల ఇది ఒక మంత్రం అని మాయని వీళ్ళని నమ్మించాడు వినే జనమంతా మూడో నెలలో కుక్కకో గుర్రానికో పిల్లలు పుడితే ఓకే రాణి గారికి మూడు నెలలకే పిల్లాడేట పుడతాడు గర్భం తొమ్మిది నెలలు కదా ఇదేదో మాయ మంత్రం వేస్తాడు ఆరో నెల వచ్చేసరికి మాత్ర వేసుకున్న ఆరో నెలకి ముగ్గురు కుమారులు ఉంటారు రాణిగారి దగ్గర ఎలాగైనా సంతానం కావాలి ఈ రాజ్యానికి వారసులు కావాలి అసలు ఆలోచించుకున్నారు ఈ పని చెయ్యాలో వద్దో తెలియదు పైగా పిల్లల్ని పుట్టి పుట్టాడు బాగానే ఉంది ఇచ్చేయటం ఇచ్చేయడం ఇచ్చేయడం ఎట్ట ఓ రెండు పోట్లు గింజుకున్నారు ఆ నుంచి మంత్రి గారు వాళ్ళు వీళ్ళు అన్నారు అసలు జరుగుతుందో జరుగుతుందండి ఎవటో వింతగా చెప్తున్నాడు ఇది బహువింత కుక్కకి మూడు నెలలు నాలుగు నెలల గర్భంతో పుట్టేస్తాయి పిల్లలు గుర్రాలకు పుట్టమనుకుంటా గుర్రానికి ఇంకొంచెం టైం కావాలనుకుంటున్నాను నేను నాకు గుర్తు నాకు తెలిసినంతపాటు మనుషులకి పది నెలలు కావాలి మనకు ఎలాగో తెలుసు ఇది వింత జరిగితే ఆశ్చర్యం జరిగిందనుకో ముగ్గురు పిల్లలు కదా మరి ఒక పిల్లాని ఇద్దాం పోని పిల్లాని ఇచ్చేద్దాం పోని అని రాజు రాణిని ఒప్పించే సరే సన్యాసి మాట ఒప్పుకొని వీళ్ళు బాగా ఆలోచించుకుని సరే మాత్రలు తీసుకున్నారు మూడు మాత్రలు రాణిగారికి తినిపించేసారి వేసేసుకున్నారు కుక్కకి మూడు మాత్రలు తినిపించారు గుర్రానికి మూడు మాత్రలు మింగించారు నెల తిరిగేసరికి రాణిగారికి ఇంతెత్తు గర్భం కుక్క గుర్రం నిదానంగా నడిచేవి నెల తిరిగేసరికి పిల్లడి పుట్టాడు రాణిగారికి నెల తిరిగేసరికి నెల తిరిగేసరికి కాదు మూడు నెలలు తిరిగేసరికి మూడు నెలలు తిరిగేసరికి రాణిగారి కుమ చెప్పినట్టు జరిగింది ఒక కుమారుడు పుట్టగానే దానికో పిల్ల దీనికో పిల్ల పుట్టేసరికి జనం అంతా సంతోషించారు ఇంకేముంది నిజం జరిగింది మాతలు మింగితే ఏమవుతుంది అనుకున్నారు వీళ్ళు చూద్దాం పిల్లలు పుట్టినప్పటి సంగతి కదా అని మూడు నెలలు అయింది పిల్లాడు పుట్టాడు నెలలు తిరిగేసరికల్లా రాణిగారు మళ్ళీ ప్రసవించింది ఇంకో కొడుకు కుక్క ప్రసవించింది దానికో పిల్ల గుర్రం ప్రసవించింది దానికి ఇంకో పిల్ల ఇంకో నెల తిరిగేసరి కల రాణిగారికి మూడో కుమారుడు కలిగాడు చక్కగా అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉన్నారు పిల్లలు మూడు కుక్క పిల్లలు మూడు గుర్ర పిల్లలు మూడు రాజుగారి కొడుకులు ముగ్గురు చక్కగా పిల్లల్ని సంతోషంగా పెంచుకున్నారు ఈ పిల్లలు పుట్టిన సందర్భంలో దేశమంతా పండగలు చేసుకున్నారు కుక్క గుర్రం తమ జీవన సాఫల్యం లభించడానికి ఎంతో సంతోషంగా హాయిగా తిరుగుతూ ఉండేది సరే చాలా రోజులు గడిచింది పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు ఆ సన్యాసి రాలా రాలేదు ఎప్పటికి సరే పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఎక్కడ మర్చిపోయారు వీళ్ళు పిల్లలకి ఇరవై వేసి సంవత్సరాల వయసు వచ్చాక మామూలుగా మనకి కుక్క గుర్రము ఇరవై ఏళ్ళు బతకం అవును కదా కానీ ఇవి బతికే ఉన్నాయి ఇవి మంత్రం వల్ల పుట్టినాయి పంతొమ్మిది ఏళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై పూర్తిగా రాలా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు వచ్చేసరికి వచ్చాడు అడిగిపోయారు వీళ్ళు ఏం చేయాలో తెలియలా ఆక ఆలోచించి సరే మూడో కుమారుడు కొంచెం చురుకైన వాడు పెద్ద ఇద్దరు భయపడ్డారు వెళ్ళటానికి పైగా జ్యేష్ఠుడు రాజ్యానికి ఉత్తరాధికారిక ఉండాల్సిందే ఉండాలి మరి రెండో వాడేమో భయం భయపడుతున్నాడు మూడోవాడు నేను వెళ్తాను అన్నాడు నేను వెళ్తాను ఒక సన్యాసి మనకి దేశానికి కావాల్సినంత మేలు చేసాడు కదా రాజుగారుగా సార్ లేరు రాజ్యానికి రాజులేడు అరా అరాచకం అయిపోతుంది అనుకుంటే ఇలాంటిది మరి చక్క సంతానాన్ని కలిగించాడుగా నేను వెళ్తాను లేనన్నా అని ఒప్పుకున్నాడు అతనితో పాటు గుర్రం కుక్క బయలుదేరా ఈ సన్యాసి వీళ్ళని తీసుకుని ఎక్కడికో తీసుకెళ్ళాడు ఏదో ఒక కొండెక్కిచ్చాడు కొండంతా ఎక్కాడు ఎక్కాక ఆ కుర్రాడిగా చెప్పాడు అబ్బాయి ఆ కింద చూడు అక్కడ ఒక ఆశ్రమంలాగా ఒక కోటలాగా ఒక ఇల్లులాగా కనపడుతుంది అన్నాడు అట్లా చూస్తున్నాడు వీడు చూస్తుంటే ఈ కొండ దిగిబెట్టు దిగి వెళ్ళి అక్కడ లోపల మేకలు ఉన్నాయి మాది రెండు మేకలు ఉంటాయి మేకలకి గడ్డి తర్వాత కోళ్ళు ఉంటాయి కోళ్ళకి మేతే తలుపు తీయద్దు బయటే కూర్చో నేను వచ్చేదాకా అని చెప్పాడు మేకలకి గడ్డి కోళ్ళకి కోళ్ళకి మేత వేయాలి నేను వచ్చేదాకా అక్కడే ఉండు నువ్వు తలుపు తీసుకుని మాత్రం లోపలికి వెళ్ళొద్దు అర్థం కాలే ఇక్కడ దాకా వెంట పెట్టు తీసుకొచ్చిన వాడు ఇదంతా తీసుకెళ్ళకుండా పైగా ఈయన సన్యాసి ఈయనకి మేకలేమిటి ఏమిటి మేకలేమిటి కోళ్ళేమిటి వింతగా ఉంది కదా సరేనన్నాడు సరేనని చూస్తూ ఉండగానే అతను వెళ్ళిపోయాడు సన్యాసి ఈ కుర్రాడి కనిపించింది నేను సన్యాసిని చూశాను దిగెళ్తున్న వాడు సన్యాసి లాగా లేడు అనిపించింది తెలియలే కానీ ఏదో తేడా కొడుతుంది అక్కడి నుంచి వీడు దిగటం మొదలు పెడితే అమ్మ ఎంత కష్టమైందో దిగటం ఎక్కేటప్పుడు బాగానే ఎక్కేశారు పెద్ద ఏరు అడ్డం వచ్చింది ఏం చెయ్యాలో తెలియ ఏరు ఎటా దాటాలి అక్కడి నుంచి ఎత్తేసేటు గుర్రం మీద కూర్చొని కుక్కను ఎత్తుకుని కూర్చున్నాడు గుర్రము కుక్కని విడిని మోసుకుంటూ ఏరు దాటిచ్చింది ఆ పెద్ద భవనం లాంటిది అది కొంచెం పాతగా కనపడుతుంది ఆ భవనం దగ్గరికి వెళ్ళాడు సరే దూరం నుంచి చూసేసరికి తెలిసింది కుక్కని కో గుర్రాన్ని వెంబడి పెట్టుకుని వెళ్ళాడు అక్కడ ఒక మేకలు కనబడుతున్నాయి రెండు ఏం చేశాడు వీడు అది చూస్తే గడ్డి మేటు కూడా ఉంది ఏం చెప్పాడు మేకలకు వేయాలి కోళ్ళకి దానా వేయాలి ఆ గడ్డి మేటు తీసి ఇట్లా మేకల ముందు వేసేసరికి ఆ గడ్డి మేటు మూడు తోడు తోడేళ్ళుగా మారిపోయింది అయ్యో మారిపోయేసరికి అలా వీడి మీదకి వచ్చేసేదే ఎప్పుడైతే వీరి పక్కన కుక్క ఉంది కదా ఆ కుక్క కాస్త ఓ కవుదుట వేట కుక్క అది ఒక కవుదుట తోడేళ్ల మీదకి దుక్కి అవి తిరగబడేసరికి భయం వేస్తే దొరికిపోయేవాడు కుర్రాడి భయపడితే దొరికేసేవాడు కుక్క కుక్క మీద పడేసరికి అలా వాళ్ళ ఆ తోడేళ్ళు మూడు ఈమె రెండు మేకలు మూడు మేకలు ఉన్నాయి అక్కడ మేకల్ని మెడకరుచుకొని అడవిలోకి పరిగెత్తేసినాయి కాంతపోయాడు గుర్రము బెదిరింది కుక్క బెదిరింది కానీ అది గైకాయ గయికాయ నరుస్తాయి కుక్కలు చాలా సేపడదాకా వీడికి అదురుచ్చేసింది పిల్లడికి ముందు సన్యాసి ఏం చెప్పాడు నువ్వు తలుపు తీయకుండా ఉండాలి తలుపు తీస్తే చచ్చారే మీ ముగ్గురు అన్నాడు ఏదో జరుగుతుందానికి అర్థమవుతుంది వీడికి అక్కడి నుంచి ఏం చేశాడు కోల్డ్ కనపడుతున్నాయి ఒక పక్కన బుట్టలో దాణ పైన ధాన్యం కనిపిస్తావు ఆ ధాన్యం తీసాడు ధాన్యం తీసి కోడి ముందు ఇట్లా చల్లేసరికల్లా ఆ ధాన్యం మొత్తం ఒక పెద్ద గండు పిల్లిగా మారిపోయింది వీడిని చూసేసరికి జనరల్గానే కుక్కలు పిల్లును చూసేసరికి ఒక అయిపోతుంది బయటికి ఈ కుక్క కాస్త లంఘించి దూకింది ఆ పిల్లి మీదకి దూకేసరికల్లా పిల్లి ఏం చేసింది ఇక దీన్ని వదిలిపెట్టేసి దాన్ని పట్టేసి దాన్ని కోడి కోళ్ళు ఒకటో ఒకటో రెండో మెడ కరుచుకొని పరిగెత్తి పారిపోయింది సరే గుర్రం వచ్చి వీడి దగ్గర కూర్చుంది వాకిట్టో కూర్చుంటారు గుర్రం వచ్చి పక్కన నుంచింది కుక్క వచ్చి పక్కన వచ్చింది ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఆలోచించాడు ఈ రెండు ఎంతో విడ్డూరంగా ఉన్నాయి సరే మనం కాపాడబడ్డాం తోడేళ్ళు మనం ఎదుగు దూకలా పిల్లి కూడా మెడ కొరికేసేలాగా ఉంది ఇంత ఉంది పిల్లది లోపలేముందు చూద్దామనిపించింది సరే తలుపు బలంగా తూసాడు తూస్తే తలుపు కుక్క గుర్రం బయటే నుంచింది వాటికి అంతా ఇళ్లలోకి తిరిగే అలవాటు ఉండవు కాదవి బయట నిలబడితే వీడు లోపలికి వెళ్ళాడు అంత ఖాళీగా ఉంది ఏవో గదుల్లో రకరకాల సామాన్లు ఉన్నాయి ఇంకా ఇంకా లోపలికి వెళ్తే ఒక పెద్ద గదిలో బ్రహ్మాండమైన మంచం ఒకటి దాని మీద ఒక పద్నాలుగు పదహారు సంవత్సరాల పిల్ల ఒకది పడుకుని నిద్రపోతుందిపోయాడు కాళ్ళు శబ్దం చేశాడు మనిషి వస్తే లేవరు లైట్లు అన్నాడు కాళ్ళు శబ్దం చేశాడు అవి ఇవి కదిపాడు పిల్ల కదలటల్లా ఏమిటి లేచి రాదు అసలు బతికుందా అని దగ్గరికి వెళ్ళి చూశాడు ఆ అమ్మాయి ఎప్పుడో నిద్రపోయినట్టు ఎంతసేపు అయింది నిద్రపోయి గాఢమైన నిద్రలో ఉంది కదలికే లేదు చిటిక లేదు ముట్టుకున్నా లేదు వీడు అట్లా దగ్గర నుంచి చూస్తుంటే అమ్మాయికి ఇక్కడ చెవి పక్కన జుట్టు మీద కొత్త ఇంత గులాబీ పువ్వు లాంటిది ఒక పువ్వు పెట్టు ఇప్పుడు పెట్టినట్టు పువ్వు నలిగిపోదు పడుకున్న వాళ్ళకి తల్లం నలగలేదన్న పువ్వు విట్ట తీసాడు తీయంగానే పిల్ల కళ్ళు విప్పి చూస్తుంది ఎవరు నువ్వు అని వెళ్ళబోయాడు ఇదేంటి పూర్తి కానీ లేచావు అన్నాక నువ్వెవరి వచ్చావు ఎప్పుడు వచ్చావు ఏం చేసావు అని అడిగింది నాతో పాటు నా కుక్క గుర్రం వచ్చే ఓ సన్యాసి మా పుట్టక్క ఆయనే కారణంట మా నాన్న వాళ్ళు ఏమో నన్ను అతనితో పంపించారు ఇదంతా దాటమన్నాడు కిందకు వచ్చాను ఏరు దాటడానికి భయపడినా విడి పని అయిపోయేది వాడు ఆ ఏరు ఎట్టా దాటాడు గుర్రం సహాయంతో దాటి కుక్క సహాయంతో రెండింటిని జయించేశాడు ఇలా అయ్యింది అనగానే ఆ అమ్మాయి చెప్పింది కూర్చోబెట్టి ఒక చెప్పింది ఏమిటి ఇది వాడు సన్యాసి కాదు వాడు ఒక రాక్షసుడు వాడు మనుషుల గుండెకాయలు తింటాడు ఆ గుండె ఎట్లా తింటాడు వాడు భయపడిన వాళ్ళ గుండె తినాలి వాడు లెక్కది అందుకని ఏదో ఒక కష్టమైన పని చెప్తాడు ఆ పని చేయడానికి భయపడితే వాళ్ళ గుండె అతనికి దొరికేస్తుంది నిన్నేం నేను చంపి తినలేడు వాడు నువ్వు భయపడినప్పుడే నీ గుండె వాడికి దొరుకుతుంది నువ్వు పట్టుకొని నిన్ను పట్టుకోగలుగుతాడు అందుకని ఎంతమంది గుండెకాయలో తిన్నాడు వాడు భయపడాలంతే అందుకని మీరు చెయ్యలేనంత కష్టమైన పనిని చెప్తాడు నువ్వు ఆ గంటు దిగలేవు ఆ ఏరు దాటలేవు అనుకున్నాడు నువ్వు భయపడ్డావా దొరికేసేవాడివి భయపడలేదు కాబట్టి అక్కడి నుంచి తప్పించుకున్నావు తోడేళ్ళు వచ్చినాయి నువ్వు భయపడలే కుక్కొంది పిల్లొచ్చింది నువ్వు కుక్క ఉంది నన్ను కూడా అలాగే తెచ్చాడు కానీ ఎందుకో నా మీద ప్రీతి కలిగి నన్ను పెంచుకుంటున్నాడు పగలల్లా నేను మామూలుగానే ఉంటాను తను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నన్ను నా తల్లలో ఏ పువ్వు పెట్టి వెళ్తాడు ఆ పువ్వు పెట్టంగానే నేను నిద్రపోతాను అనేసరికల్లా మరి ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు ఏం చేయటం ఏమిటి తప్పించుకోవచ్చు నీకు ఏం పని చెప్తాడో నాకు తెలుసు నేను చెప్తాను అది నీకు నువ్వు చెప్పిన ప్రకారం నువ్వు చేసావా తప్పించుకుంటావుంటావు అంటే సరే ఏం చెయ్యాలి ఏం చేస్తావంటే రేపు ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావనుకో నిన్ను చూసి ఏమంటాడు ఒక నుయ్యి దగ్గరికి తీసుకెళ్తాడు నేను ఆ నుయ్యి చుట్టుతా ప్రదక్షిణం చేయమంటాడు నువ్వేం చేస్తావు నువ్వు కత్తి దగ్గర పెట్టుకో రాజకుమారుడు కదా కత్తి ఉంది నీ నువ్వు ముందు నడువు నేను నడవలేను నాకు భయము నాకు చేత కాదు నువ్వు ముందు నడువు అని చెప్పు ఆయన ముందు నడుస్తాడు అతను నువ్వు వెనకాల నడువు వెనకాల నడిస్తే వెనకాల నుంచి మెడ మీద కొట్టే ఓహో చంపేసి చంపేసి చంపేస్తే మనం బయటపడతాం ఇక్కడి నుంచి అని చెప్పింది సరే పిల్ల పిల్లాడు కబుర్లు చెప్పుకున్నారు మీరు ఎంతమంది మీదే ఊరు మీద ఎక్కడ అదే ఇది అన్నీ కూర్చొలం కనుక్కున్నారు ఇక నువ్వు వెళ్ళిపో వచ్చేస్తాడు ఆ పువ్వు నా చెవిలో పెట్టు అంది పిల్ల పడుకుని ఆ పువ్వు చెవిలో పెట్టాడు ఆ పిల్లంకొస్తే మాగన్ను ఇంకా తనకేం తెలియదు ఏమీ తెలియదు ఇక నిద్రపోతుంది పిడికప్పకబా బయటకు వచ్చేసాడు వచ్చేసి తలుపు దగ్గరగా వేసి గుమ్మల్లో కూర్చున్నాడు ఒక్కో పక్కన గుర్రం పక్కన నుంచి ఉండగా సరే రాక్షసుడు వాడు సన్యాసి సన్యాసి రూపంలోనే వచ్చాడు ఆశ్చర్యపోయాడు బతికేమి ఉండటం మామూలుగా ఉండటం ఏమీ భయపడలేదు సరే సరే ఓ పని చేద్దాం ప్రస్తుతానికి వాళ్ళకి ఉండు రేపొద్దు నీకు పని చెప్తా అన్నాడు రాత్రి అక్కడే పడుకున్నాడు కుర్రాడు బయటే సన్యాసి లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ పిల్లల్ని మేలుకు తెప్పించాడు ఇద్దరు కలిసి ఏదో తిన్నారు తాగేరు పడుకున్నారు మర్నాడు ఉదయం లేచి వచ్చి కుర్రాడిని పిలిచాడు పిలిచి లోపల ఒక బ్రహ్మాండమైన నువ్వు ఉంది ఆ నూతికి ఒక ప్రదక్షిణం చేయాలి మనం ప్రదక్షిణ చేసి నూతిలోకి దిగి నాకు కావాల్సిన వస్తువు తీసి పెడు కానీ నువ్వు రాకుమారుడు కదా అన్నాడు కుర్రాడు ఒప్పుకున్నాడు నువ్వు దాకా వెళ్ళారు అది ఎట్లా ఉందంటే ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతే లోపల ఎక్కడో కొంచెం చీకటిగా మాగన్నుగా మూతగా ఉన్న ప్రాంతం అది పెద్ద నువ్వి చాలా పెద్దది రాజ్ అన్నాడు నేను ఎప్పుడూ ఇలాంటివి చేయలే నాకు తెలియదు అసలు అసలు ఆ ప్రదక్షిణం ఏంటో అదేంటో దీని చుట్టూ దారి కూడా నాకు కనిపించట్లేదు సరిగ్గా చీకటిగా ఉంది నేను నడవలేను నువ్వు నడిచి చూపించు నీ వెనకాల నేను కూడా వస్తా నా వల్ల కాదు అనేసరికి కాళ్ళు ఇతను ఏం చేశాడు రాక్షసుడు సరేనని నడవటం మొదలుపెట్టాడు కుర్రాడు ఎంత స్పీడ్గా నడిచిన పడి పట్టుకోలేకపోయాడు అతను చాలా వేగంగా నడుస్తున్నాడు అదేదో ఇంత బావి కాదు బాగా ఒక పది పదిహేను మీటర్ల కైవారం ఉంది దాని తా మూడు ప్రదక్షిణాలు చేస్తే చాలా అన్నాడు మూడు ప్రదక్షిణాల్లోనూ ఎక్కడా ఆ కుర్రాడు భయపడిన సూచనలే లేవు రాక్షసుడు విసుగు పుట్టింది ఇవాడికి నువ్వేం దిగక్కర్లేదు బయటికి వెళ్ళిపోడు కొన్ని బయటికి బయటకెళ్ళిపో అని చెప్పి బయట నీకు తిండి దొరుకుతుంది నువ్వు తిండి తిరిగి ఉండొచ్చు అని చెప్పి ఆహారం ఏదో పంపించాడు వీడు కుక్క గుర్రవేమో చుట్టుతో అక్కడ ఇక్కడ తిరిగి గడ్డి మేసి వచ్చింది తన అన్నంలోంచి కుక్కకు భాగం పెట్టాడు అది ఎటు వాటిపోయి ఇటు పోయి ఉడతలని వాటిని వేటాడి వచ్చింది ముగ్గురు వాకిట్ట కూర్చుంటారు సరే రాత్రి రాక్షసుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు వీడించేశాడు రాక్షసుడు బయటికి వెళ్ళిపోయి బయటేమి ఉండమన్నాడు వాడు లోపలికి వెళ్ళటం లేదని తనకి నమ్మకం కుర్రాడు చక్కమని లోపలికి వెళ్ళిపోయాడు ఆ చెవిలో పువ్వు పెట్టున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ చెవిలో పువ్వు తీసేగా నా పిల్లలు లేచి కూర్చుంది ఏమిటి రాక్షసుడిని నేను నేనేం చేయను తనమో చాలా ఎత్తు మనిషి తనతోడేమో దొరకలేదు నా చేతికి అందే దూరంలో లేడు తన వెనకాల పరిగెడితే కన్ను పెట్టేస్తాడు వెనక్కి తిరిగాడంటే నేను దూరికేస్తాను మేడం నరకలేపోయాను ఇవాళ ఏం చెప్తాడు నాకు రేపు ఏం చేయాల్సి వస్తుంది అని అంటే అయితే ఒక పెద్ద సింహాసనాన్ని దగ్గరికి తీసుకెళ్తాడు వేరే గదిలోకి తీసుకెళ్తాడు వంగి దండం పెట్టమని చెప్తాడు నేను ఎప్పుడూ ఇలాంటివి చేయలే నువ్వు ఒకసారి పెట్టి చూపించమని చెప్పు వాడు దండం పెట్టడానికి వంగినప్పుడు చంపేద్దు కానీ అని చెప్పింది సరే కాసేపు కబుర్లు ఆడుకున్నారు ఇద్దరు కొంచెం ఏదో అవి ఇవి తిని పిల్లాడు మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు తెల్లారేసరకల్లా రాక్షసుడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి కూరడు అన్నాడు రా నీకు ఇంకో పని చెప్తాను అని చెప్పి లోపల తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఒక పెద్ద మహల్లాగా హాలు ఎదురుగుండా ఒక పెద్ద కుర్చీ ఒక సింహాసనం లాంటిది అక్కడ సాగిలు పడాలి వీడు సాగిలు పడమంటే కుర్రాడు అన్నాడు నేను రాజ్ కుమారు కదా నాకు ఎట్లా వస్తాయి అలాంటివి నేను ఎప్పుడూ చెయ్యలే అసలు చూడలేదు కూడా నాకు తెలీదు వంగిదండ పెట్టడం అంటే ఏమిటో తెలియదు నాకు అదేదో నువ్వు చేసి చూపించు నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తా అనే సరికాళ్ళ సరే రా వాడు ఉద్దేశం ఏంటి మీ ఉండ వంగమని కత్తి చూపించి భయపెడితే వాడు భయపడితే చాలు అనుకున్నాడు సరే ఏం చేశాడు మోకాళ్ళ మీద కూర్చున్నాడు మోకాళ్ళ మీద కూర్చొని వంగి తల కిందకి పెట్టాడు పెట్టంగానే కుర్రడుగా బుక్కున్న చటాలు కత్తి తీసాడు ఆ మెడ కాస్త నరికేశాడు నరికేసాకల్ తల విడిగా మొండెం విడిగా పడిపోయింది రెండు విడివిడిగా పడిపోయింది కానీ కుర్రాడు పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చాడు ఈ అమ్మాయి పడుకున్న గది ఈ హాలు ఎంత దూరమో ఎంతో దూరం పరిగెత్తుకుంటూ వచ్చి రాక్షసుని చంపేశాను 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 అన్నాడు అనగానే అమ్మాయింది అవి గులాబీ పువ్వు తీస్తే మెలకు వచ్చేస్తుంది కదా అంత చేలో పువ్వు తీసేసి చంపేశాను పద వెళ్ళిపోదాం అన్నాడు రాజకుమార్తె అప్పుడే అయిపోయింది అని ఆయన అంత వాడి ప్రాణం వేరే చోటు ఉందని మొత్తం చెప్పింది వేరే చోటు ఉంది వెళ్ళాలి ఎలాగా ఎట్లా వెళ్ళాలి అదేదో చెప్పు అదేదో అది కూడా చేద్దాం ధైర్యంగా ఉన్నావా చాలా ధైర్యంగా ఉన్నా వీడిని చంపేసా తర్వాత ఈ పని చేద్దాం అన్నాడు సరే ఏ హాల్లో అయితే రాక్షసుడిని నువ్వు సంహరించావు దానికి కుడి చేతి వైపు ఒక తలుపు కనపడుతుంది ఆ తలుపు తీస్తే మెట్లు కనపడతాయి ఆ మెట్లన్నీ దిగు దిగితే వరుసగా తొమ్మిది గదులు కనబడతాయి తొమ్మిది గదుల తర్వాత ఇంకా గదులు రావు గోడ వస్తుంది గోడ తొలుగు అని కత్తిపీడితో గోడ మీద కొట్టాలి గోడ తప్పుకుంటుంది నువ్వు లోపలికి వెళ్తే అక్కడ పెద్ద మందిరం లాంటిది కనపడుతుంది ఒక పది సంవత్సరాల పిల్లాడు ఉంటాడు అక్కడ వాడు ఒక గట్టు మీద కూర్చుని ఉంటాడు వాడి చేతిలో ఇట్లా పట్టుకుని ఉంటాడు ఒక పాత్ర ఉంటుంది వాడి చేతిలో పిల్లాన్ని చంపేసి చంపేసి ఆ పత్ పాత్ర పట్ట ఒక్క బొట్టు కూడా కింద పడకూడదు రాక్షసుడు చంపిన వాళ్ళ ప్రాణాలన్నీ ఆ బొట్ల రూపంలో అందులో ఉన్నాయి ఒక్కొక్క డ్రాపు ఒక్కొక్క ప్రాణం అది పట్టుకొస్తే అప్పుడు మనం వీడిని చంపినట్టు మనం వెళ్ళిపోవచ్చు అందుకే నా భయపడద్దు అని చెప్పింది భయపడకూడదు తొమ్మిది గదులు రెండు మెట్లో దిగాలి అక్కడి నుంచి ఏం చేశాడు సరే ఈ అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టి ఆ హాల్లోకి వెళ్ళాడు భయపడల వాడు ఇప్పుడు ఇంత చేసాం ఇంకోటి చేసి చేసేయాలని చూస్తే రాక్షసుడు గంటలోనేట బతికేది పూట కాదుట ఆ గంటలో ఈ పని అయిపోవాలి ఓహో ఒక గంట పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పెద్ద హాల్ అది కుడివైపు దూరంగా ఒక తలుపు పరుగులు పెడుతూ తలుపు దగ్గరికి వెళ్ళాడు తలుపు తీస్తే మెట్లు చీకటి అగాధంగా ఉన్నాయి మెట్లు ఎట్లా దిగాడో పరుగులు 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 పరుగుల మీద ఏ రెండు వందలు మూడు వందల మెట్లు ఉన్నాయో ఆ మెట్లన్నీ దిగితే ఒక గది కనపడింది ఆ గది దాటాడు రెండోది కనపడింది రెండోది దాటాడు ఈ గదులు ఎట్లా కనిపిస్తాయి విశాలంగా తెరిపిగా వెలుగ్గా లేదు కొంచెం మాగన్ను చీకటి ఒక మాదిరి చీకటి కొంచెం కాస్త వెలుతురు కనపడుతుంది గది దాటుతున్నాము అని అర్థమవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు లెక్క పెట్టుకుంటూ వెళ్ళాడు ప్రతి గదికి మచ్చలో కూడా గ గోడలు ఉన్నాయి అవి అడ్డం బట్టల్లా గోడ అయితే కనపడుతుంది తొమ్మిది గోడలు తొమ్మిది గదులు దాటగా లెక్క పెట్టుకున్నాడు ఏం చేశాడు ఒక పెద్ద గోడ కనిపించిన తర్వాత ఇంకేం కత్తి తీసి పిడి కొట్టాడు దాని మీద గోడ తెరుచుకో తప్పుకో దారి ఇవ్వమన్నాడు ఆ గోడ ఇట్లా పక్కకి జరిగిపోయి అందులోకి వెళ్తే ఒక పెద్ద హాలు చాలా పెద్దది చివరా ఒక చిన్న డయాస్ లాగా ఒక గట్టు కట్టుంది ఒక పదేళ్ళ పిల్లడు ఇలా పెద్ద సాగ తీసి నవ్వు మొహం పెట్టుకుని చూస్తున్నాడు ఇట్లా బౌలు ఒకటి పుచ్చు కూర్చుని ఉన్నాడు వీడికి అనిపించింది పిల్లని చంపాలా పిల్లని చంపేసేస్తాం మనం బాగా దిటర్బ్ చేసుకున్నాడు దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి కత్తి తీసి ఒక్కటే పోటు పిల్లడు చచ్చి పడిపోలా ఇట్లా బిగిసిపోయాడు అంతేవాడు కొయ్య బారిపోయాడు ఎలా ఉన్నవాడు అలాగే ఉండిపోయాడు విడాలాగ్గా కత్తి దీంట్లో పెట్టుకుని వరలో పెట్టి ఆ ద్రావకాన్ని ఇట్లా పట్టుకున్నాడు వీడిని చంపేస్తే ఇక వాడు రాడు ఇప్పుడు మనం భయపడక్కర్లా ఏం చేశాడు పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఇది కంటి ఇటు కదిపి పరిగెత్తాడంటే గోవింద మొత్తం దీన్ని పుచ్చుకుని మెల్లిగా ఒక్కో గది ఒక్కో గది ఒక్కో ఈ హాలే ఎంత ఉంది ఒక కిలోమీటర్ అర కిలోమీటర్ ఉంది ఇంత పెద్దది ఇదంతా నడిచాడు ఇప్పుడు ఎలా అంటే మనం ఒక పదార్థాలు పట్టుకుని నడిచేటప్పుడు రోడ్డుకేస్ చూస్తే ఇది పడిపోతుంది దీనికేసి చూస్తే దారి గడవదు ఎప్పటికి మెల్లిగా నడుచుకుంటూ వచ్చాడు ఆ గోడ తప్పుకునే ఉంది అదేమి సరే మామూలుగా అయిపోవాలి ఆ గోడ దాటి ఒకటి రెండు మూడు లెక్క పెట్టుకుంటూ తొమ్మిది గదులు దాటాడు మెట్లు వచ్చాయి ఇందాక మూడు వందలు మెట్లు దిగి దిగేశాడు ఇప్పుడు ఎక్కాలి ఇది పుచ్చుకొని ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు నిదానంగా ఈ దీని మీదే దృష్టి పెట్టుకుని చుక్క పడనివ్వకుండా తెమ్మంది ఈ చుక్క మొత్తం పుచ్చుకెళ్ళాడు ఎంత సమయం పట్టిందో వచ్చేటప్పుడు గంటలో మొత్తం క్రియంతా దహేజ్ ఇప్పుడు మూడు గంటలు పట్టింది ఈ ప్రోగ్రామ్కి సాయంకాలం అయిపోతుంది అక్కడి నుంచి అమ్మాయి తొందరగా తొందరగా చీకటి పడితే మన ప్రయోజనం చీకటి రాత్రి అయిందంటే ప్రయోజనం సిద్ధించదు అని చెప్పి ఇది ఆ ద్రావకాన్ని పుచ్చుకుని నువ్వు నాతో రా అని తీసుకెళ్ళింది ఏ హాల్లో ఈ రాక్షసుడు చచ్చిపోయాడు దానికి పెడగా ఒక పెద్ద హాల్ ఉంది అందులో వెయ్యికి పైగా శవాలు ఉన్నాయి బా ఈ రాక్షసుడు గుండెకాయలు తీసేసిన వాళ్ళు అందులో పిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు పల్లెటూరు వాళ్ళు పట్నం వాళ్ళు రాజకుమారులు రాజులు రాణులు ఎంతమందో ఓకే శవాలు అలా పడినా ఎవరికి గుండె లేవు పడున్నాయి పెళ్ళేం చేసింది ఒక్కో వేలు ముంచి ఒక్కో బొట్టు ఒక్కొక్క శవం మీద వేసింది పీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కడు పీనిగల్లాగా పడి ఉన్న వాళ్ళంతా లేవడం మొదలుపెట్టారు వాళ్ళ జీవాలు వాళ్ళ గుండెకాయ తినేసి ఒక్క డ్రాపు అందులో వేసి పెట్టేవాడు అనమాట ద్రావకంలో వెయ్యికి పైగా చీకటి పడే లోపల ఇద్దరు కలిసి ఒక్కో చుక్క ఒక్కో చుక్క ఒక్కో చుక్క వేసి శవాలన్నిటి మీద లేవదేశారు అందరూ ఆశ్చర్యపోయారు బతికే ఉన్నామా అని అందులో ఒకడు కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడో వంద ఏళ్ళ నుంచి వంద ఏళ్ళ క్రితం వాడు వాడు వాళ్ళ ఊరు పోయి ఏం చేస్తాడో తెలియదు కానీ మాది ఫలానా ఊరు ఫలానా ప్రాంతం అని మాట్లాడుకున్నారు అందరూ బోల్డని బోల్డని కృతజ్ఞతలు చెప్పారు ఈ రాజకుమార్తెని నాలుగేళ్ల వయసులో తెచ్చాడు దానికి ఇప్పుడు పదహారేళ్ళు వాళ్ళది ఏ ఊరు అమ్మాయికి తెలుసు అక్కడి నుంచి కొంతమంది సైనికులు కూడా ఉన్నారు ఆ ఊరి వాళ్ళు వాళ్ళకి రాజకుమార్తె ఉందని కూడా తెలియదు వీళ్ళ నాన్న రాజని తెలుసు అంటే ఈ పిల్ల రాకముందే వాళ్ళు వచ్చారనమాట అదే సరే ఆ మత్త మీద ఎవరి ఊళ్ళకి వాళ్ళని బయలుదేరి తీశారు మన రాజకుమారుడు మూడోవాడు ఈ యువరాణిని ఒక రాజకుమార్తె కదా గుర్రం ఎక్కించుకుని గుర్రం ఉంది కదా వీళ్ళ దగ్గర సరే కుక్క సహాయంతో ఆ నదులు బాగులు దాటుకుంటూ వాళ్ళ ఊరికి వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు రాజు రాణి ఆశ్చర్యపోయారు ప్రజలంతా ఆశ్చర్యపోయారు మళ్ళీ వెనక్కి వచ్చారు వీళ్ళు వెనక్కి వచ్చేసరికి సరే వాళ్ళు మొత్తం కనుక్కున్నారు ఈ సన్యాసి తనకు ఒక గుండె కావాలి ఆ గుండె కావడం కోసం ఎంతమందికో పిల్లలు పుట్టించాడు ఓహో రాక్షసం ఆయతోటి కానీ వీళ్ళకి సంతానం అయితే సాఫల్యం కుదిరింది కదా అదైతే నిజమే అదైతే నిజమే అక్కడి నుంచి ఊరంతా పెద్ద పండగ చేసుకున్నారు ఈ రాజుగారికి ఏ రాజుగారి కుమార్తె ఏమైనా భావిస్తున్నారో అది బాగా దూరం వాళ్ళకి ఉత్తరాలు పంపించారు మీ అమ్మాయి బతికే ఉంది మా అబ్బాయి తెచ్చాడు మీరు వచ్చి చూడండి అని వాళ్ళంతా మంది మార్బలంతో సహా వచ్చారు ఇక్కడికి వచ్చి చాలా సంతోషించి ఈ రాక్షసుడు సన్యాసే అతని వల్లే ఈ రాజుగారి కూడా సంతానం కలిగి అమ్మాయి కూడా ఆయన వల్ల పుట్టిందే ఇచ్చిన మందు వాళ్ళు అక్కడి నుంచి చాలా సంతోషించారు తర్వాత ఏమన్నారు ఇంత అద్భుతమైన క్రియ చేశాడు మీ వాడు మా పిల్లల్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాం మీ రాజ్యానికి మీ పెద్ద పిల్లలు ఉన్నారు కదా మా రాజ్యానికి ఇంకా మాకు పిల్లలు లేరు ఈ అబ్బాయిని తీసుకుపోయి మా రాజుని చేసుకుంటాము అని చెప్పి రాజు రాణిని ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఆ పిల్లలిద్దరికీ అప్పుడు తప్పించుకున్న ఆ వెయ్యి మంది ప్రాణాలు వచ్చిన వెయ్యి మంది ఎంతో బాగా వెళ్ళని బతుకున్నంత కాలం సేవించారు కథ కంచి మనం ఇంటికి భలే ఉంది రమ్మగారు ఇప్పుడు లేటెస్ట్ మూవీస్ కొన్ని ఉన్న సినిమాలు ఉంటాయి కదా అట్లా అనిపించింది నాకు నమస్తేనండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి